ఖమ్మం జిల్లా వైరాలోని గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో ప్రథమ స్థానంలో నిలిచింది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని వైరా కేంద్రం ప్రత్యేకతను చాటుకుంది దీనిపై దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనం పాడి సంపద వృద్ధే లక్ష్యంగా చేపడుతున్న పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తోంది పశుగణనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్దిష్ట లక్ష్యాలతో సాగే కృత్రిమ గర్భధారణ క్రతువులో సానుకూల ఫలితాలు రాబడుతూ ఉండడంతో లేగదూడలు సైతం అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి ప్రత్యేకించి వైరాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మైనస్ డిగ్రీల వద్ద వీర్యకణాలను చేసి శాస్త్రీయ పద్ధతిలో వీటిని మళ్లీ తిరిగి ఆరోగ్య మిత్రుల ద్వారా గ్రామాల్లో అవసరమైన పశువులకు అందేలా చేస్తారు వైరాలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సేవలను అందిస్తున్నారు కృత్రిమ గర్భధారణ విభాగంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉండడం విశేషం పాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పాడి సంపద వృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు కొంతమేర సత్ఫలితాలనిస్తున్నాయి జాతీయ స్థాయి పథకంలో రెండేళ్లుగా ఖమ్మం జిల్లా తొలి స్థానంలో ఉండడం విశేషం పశు కృత్రిమ గర్భధారణ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉండగా కేంద్రం ఆధ్వర్యంలో గిరి రకం జాతి ఆవుల కృత్రిమ గర్భధారణ లక్ష్యం డెబ్బై రెండు వేలు కాగా ఇప్పటికే తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందలు పూర్తి చేశారు ఫలితంగా ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై లేగ దూడలు పుట్టాయి రాష్ట్రం ఆధీనంలోని జాతి దూడ కృత్రిమ గర్భధారణ లక్ష్యం ఈ ఏడాది మార్చి వరకు రెండు లక్షల ఇరవై రెండు వేలు కాగా ఇప్పటికే ఒక లక్ష యాభై వేలు పూర్తి చేశారు ఫలితంగా జనవరి నెల చివరి నాటికి యాభై ఒక్క వేల ఐదు వందల దూడలు పుట్టాయి ఉమ్మడి జిల్లాలో లక్ష్యానికి మించి దూసుకు వెళ్తున్నట్లు అధికారులు తెలియజేశారు త్వరలో ప్రత్యేకంగా ఆడదూడలు మాత్రమే జన్మించేలా కణాలు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఇది రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది ఒక అత్యంత అమూల్యమైనటువంటి కృత్రిమ అంటే అనేటువంటి సంస్థ ద్వారా మేలు జాతి దూడలు మేలు జాతి పశువులు ఉత్పత్తి కోసము ఈ సంస్థ ఉద్దేశించబడి ప్రారంభించబడింది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ వారి యొక్క శైలిలో పనిచేస్తూ పశువ శాఖతో సమన్వయం జరుపుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు సేవలు అందించడము కృత్రిమ గర్భధారణ ద్వారా పశువులని వాటి యొక్క సంఖ్యను పెంపొందించడం అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ రావడం జరుగుతూ వస్తుంది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి గమనించినట్లయితే గత ముప్పై సంవత్సరాల్లో ఈ పశువంతక శాఖ చేసినటువంటి సేవలు అనూహ్యంగా మిత్రుల సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాక రైతు ముంగిటికే ఈ సేవలను తీసుకెళ్ళాక చాలా పెద్ద మొత్తంలో వీటి యొక్క కృత్రిమ గర్భధారణ సేవల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది సెంట్రలైజర్ సెమన్ కలెక్షన్ సెంటర్ నుంచి మాకు లిక్విడ్ నైట్రోజన్ లో మైనస్ నూట తొంభై డిగ్రీ సెంటిగ్రేడ్ లో మాకు సెమన్ అనేది మాకు సప్లై చేయడం జరుగుతుంది కంటైనర్స్ లో బల్క్ కంటైనర్ సెంటర్ వాటిని అక్కడ నుంచి మాకు తిరిగి మాకు డోర్ స్టెప్ లో చేయడం కోసం గోపాలమితుల్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళు రైతు డోర్ స్టెప్ దగ్గరికి వెళ్లి వాళ్ళు కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది హాస్పిటల్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి రైతులకు మేము ఇక్కడ స్టేషనరీ ఉండి మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా ఈ వీర నాడికలు మేము మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్